మట్టి గణపతిని పూజించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ పిలుపునిచ్చారు. గణపతి నగరంలోని నాలుగు రోడ్ల జంక్షన్ లో జాతీయ రహదారి పక్కన టీడీపీ రాష్ట్ర నాయకుడు కరణం శివరామకృష్ణ ప్రజలకు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. కాలుష్య రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం నింపేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని శివరామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు లెంకా చిన్నం నాయుడు, బి గౌరీప్రసాద్, ఈశ్వరరావు, ఎడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. రేపు వినాయక చవితి చతుర్థి పునస్కరించుకొని ఈరోజు మా గజగజనారంలో వినాయక మూర్తులను ఒక 1000 విగ్రహాలను పంపిణీకి సిద్ధం చేశామండి. ఎందుకంటే పర్యావరణం ఈరోజు చూస్తుంటే కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోయి ఊపిరితిత్తులు కూడా దెబ్బతినే పరిస్థితికి ఈరోజు చేరుకుంది. మా యొక్క అధ్యక్షులు राष्ट्र पार्टी प्रधान कार्यदर्शि लोकेश गारी पूज्यु गौरवनीयुलु माजी मुख्यमंत्री वर्यु श्री नारा चंद्रबाबु नायडु गारु मरियु पूज्यु दैव समानुलैनटुवंटि कार्यदर्शि एमपीटी आध्वर्यंलो पार्टी कुटुंब सभ्युल आध्वर्यंलो गजकनार्लो पंडग वातावरणंलो चेसुकोवडं जरुगुतुंदि. एंदुवल्लंटे आदिमूल गहागंति मनकि फस्ट पूज प्रति ओक्करु प्रति इंट्लो पूजिंचुकुंटे विघ्नल तोगुलु तोलुगुतायि. आल योक्क अन्नि आरु आरोग्यालु अष्टैश्वर्यालतो तोलुगुतूगि ఫస్ట్ నుంచి వినాయకుని మొదలైన తర్వాత అన్ని పండుగలు మనకు వస్తాయి కాబట్టి ఈ యొక్క